యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో సుభాష్ నగర్ మార్కెట్ యార్డ్లో పోలీసులు కారణ సెర్చ్ నిర్వహించారు. సాయంత్రం సమయాన రాచకొండ కమిషనరేట్ భువనగిరి జోన్ డీసీపీ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో దాదాపు 200 మంది పోలీసులతో యాదగిరిగుట్టలోని సుభాష్ నగర్ మార్కెట్ యార్డ్లో నిర్బంధ తనిఖీలు చేపట్టారు. సుభాష్ నగర్ మార్కెట్ యార్డ్లోని ప్రతి ఇంటిలో విస్తృతంగా సోదాలు చేశారు. సరైన పత్రాలు లేని 43 2-వీలర్లు, 1 4-వీలర్, 3 సిలిండర్లు స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. 6 అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఒక బెల్ట్ షాపులోని మద్యం స్వాధీనం చేసుకున్న పోలీసులు బెల్ట్ షాప్ నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. ఇంటింటిని విస్తృతంగా తనిఖీ చేసిన పోలీసులు ఇంట్లో ఉంటున్న కుటుంబ సభ్యుల వివరాలను కూడా సేకరించారు. కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ఏమేమి పనిచేస్తున్నారు, ఎక్కడ పనిచేస్తున్నారు లాంటి సమాచారాన్ని సేకరించారు. సమాధానం స్పష్టంగా చెప్పని వారిని తమ ఆధీనంలోకి తీసుకొని విచారించారు. పొద్దున బాలేవి పోయిదా నాడికి వట్టూరు పోయిరా ఈరోజు యాదగిరిగుట్ట పట్టణంలో కార్డినల్ సెర్చ్ ఎక్సైజ్ చేపట్టడం జరిగింది. ఈ కార్డినల్ సెర్చ్ ఎక్సైజ్లో దాదాపు 200 మంది పోలీస్ సిబ్బంది దీంతో పార్టిసిపేట్ చేయడం జరిగింది. మనం ఈ 43 2-వీలర్స్, 1 4-వీలరు, 3 గ్యాస్ సిలిండర్సు, 3,000 రూపీస్ వర్త్ టొబాకో గుట్కా లాంటి, ప్లస్ 10,000 రూపీస్ వర్త్ లిక్కర్ మిల్క్ షాపుల నుంచి, అదే కాకుండా ఒక 6 అనుమానితుల్ని కూడా మనము అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళందరినీ కూడా ఒకసారి క్వశ్చన్ చేసి మళ్ళీ వీలైతే వాళ్ళని గుడ్ బిహేవియర్ కింద మైండ్ అవుట్ చేసి తర్వాత వాళ్ళని సెట్రీ చేస్తాము. అండ్ సిమిలర్గా ఈ వైలేషన్స్ ఎవరైతే చేశారో, ట్రాఫిక్ వైలేషన్స్ అండ్ ఈ 2-వీలర్స్కి సరిగ్గా డాక్యుమెంట్స్ లేకపోవడం, ప్రాపర్ డాక్యుమెంట్స్ లేకుండా వాళ్ళని కూడా